ओम ज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदा स्वपदान्तिकं। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्चां श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणलिता श्रीविशाखान्विताश्चां। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते भूपेशा गोपिकाकांता राधाकांता नमोस्तु ते। सप्तकांच गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकृतेभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमामि विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ఇక్కడ వరకు చదువుకున్నాం అండి, 35 అయిపోయింది కదా. ఓకే, సో 22వ అధ్యాయం 35 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం అండి నాలుగవ స్కందంలో. సో ఈరోజు 36వ శ్లోకం నుంచి చూద్దాము. ఇక్కడ వరకు కూడా సనక సనందహాదులు మహారాజు తోటి చెప్తున్నటువంటి ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా మనలాంటి బద్ధజీవులు ఏ విధంగా ఉద్ధరించబడాలి, మనలాంటి వాళ్ళకి మేలు కలిగేటువంటి మార్గం గురించి చెప్పమని అడిగినప్పుడు ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకి మరి మంచి ఏంటి, మంచి ఎలా అనేటువంటి విషయానికి చెప్తున్నారు. సో దానికి సమాధానంగా ఇంతకుముందు శ్లోకంలో ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్పారు. సో ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి కూడా మనము భక్తియుతగా యూజ్ చేయాలి, అంతేకాని భౌతిక పురోగతి కోసం కాదు. ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఇచ్చారు అంటే మనం ఆధ్యాత్మికంగా నిలబడడం కోసం ఇచ్చారు. సో అందుకని ధర్మ అర్థ కామము అనేటువంటి మూడింటిని కూడా మోక్షం కోసం ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. హరినామ సంకీర్తన ఉద్యమంలో కనుక మనం భాగమై ఉంటే, కృష్ణ చైతన్య ఉద్యమంలో కనుక మనం భాగమై ఉంటే, ఏ విధంగా అయితే మనం శాస్త్రంలో చెప్పబడినట్లు ఉండాలి అని, ఈ సనక సనందాదులు ఏ విధంగా ఉండాలి అని ఒక వ్యక్తి, గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక లాభాన్ని కూడా ఎలా పొందగలరు అని సనక సనందాదులు చెప్తున్నారో, అలాంటి లాభాన్ని మనం కూడా పొందాలి అని అంటే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది ఈ కలియుగంలో అనేటువంటిది మనము ఇంతకుముందు శ్లోకంలో అర్థం చేసుకున్నాం. సో 36వ శ్లోకం ఈరోజు. గుణవ్యతిక రాధను నతేషాం విద్యతే క్షేమం ఈశ విధ్వంసితాశిషాం. చాలా పెద్ద పరిపోటు అండి, ఇద్దరు కలిసి చదవండి. ఎవరైనా సత్యవతి మాత మీరు చదవండి సగం. హరే కృష్ణ. అధమ జీవన స్థితులకు అన్యమైనట్టి ఉన్నత స్థితులను మనము వరదానములుగా భావించినట్టి అట్టి భేదములు కేవలం గుణ సంబంధంలోనే నెలకొని ఉన్నవి. అవి జీవన స్థితులన్నీను పరమ నియామకునితో నశింపచేయబడను, కనుక నిజమునకు వాటికి శాశ్వతముకు అస్తిత్వము లేదు. సో మనం ఏదైతే జీవన స్థితులు ఏవైతే ఉన్నాయో, అధమ జీవన స్థితులకు అన్యమైనటువంటి ఉన్నత జీవన స్థితులను మనం వరదానములుగా భావించినను, అట్టి భేదములు కేవలం గుణ సంబంధముల్లోనే నెలకొని ఉన్నవి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి జీవన స్థితి ఉంది కదండి. సో అధమ జీవన స్థితి, ఉన్నత జీవన స్థితి, అంటే కొంతమంది రిచ్ ఫ్యామిలీలో పుట్టడం, కొంతమంది
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం, లేకపోతే కొంతమంది ఉత్తమ కులంలో కాకుండా అధమ కులంలో పుట్టడం, అధమమైనటువంటి జీవనాన్ని గడపడం, ఇవన్నీ కూడా భౌతిక పరమైనటువంటి భేదాలే. ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి భేదాలే అనేటువంటి విషయం చెప్తాను. ఈ తేడా, ఈ జీవన స్థితిగతులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఉన్నత కులంలో పుట్టడం లేదా బ్రాహ్మణ కులంలో పుట్టడం అనేటువంటిది వరదానము అనేటువంటి విషయం మనం అనుకుంటాం. కానీ ఈ వరదానాన్ని కనుక మనం ఉపయోగించుకోకపోతే, భౌతిక లెవెల్లోనే ఉండిపోతే, రిచ్ ఫ్యామిలీలో పుడితే ఏం చేస్తామండి మనం? ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయడం కోసమే మాకు మా తండ్రి అంత సంపాదించి మాకు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో కూర్చోబెట్టారు. మేము ఇంకా సంపాదించాల్సిన అవసరం లేదు, మేము ఇంకా బతుకు తెరువు కోసం చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. అందుకని మేము చేయాల్సిందల్లా ఏంటంటే మా తండ్రి సంపాదించిన దాన్ని మేము ఖర్చు పెడుతూ ఉండాలి అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతే మనకి ఇవ్వబడినటువంటి ఆ ఉత్తమ స్థితి కూడా వృధా అయిపోతుంది. ఎందుకు భగవంతుడు మనకు ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టే అవకాశం ఇస్తారు అని అంటే, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం కారణం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, ఎందుకు రిచ్ ఫ్యామిలీలో పుడితే వచ్చేటువంటి అవకాశం ఏమిటి, లేకపోతే బ్రాహ్మణ కుటుంబంలో పుడితే వచ్చే అవకాశం ఏమిటి అనేటువంటి విషయం మనం ఇంతకు ముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమవుతుంది అని అంటే, మామూలుగా వ్యక్తి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుడితే జీవన అవసరాల కోసం సమయాన్ని ఉపయోగించాలి, అంటే కుటుంబాన్ని పోషించుకోవడం కోసం సంపాదన చేయాలి. సంపాదన చేసేటువంటి అంత సమయం కూడా ఆధ్యాత్మికంగా ఉండడానికి అవకాశం ఉండదు వాళ్ళకి. సో ఈ సంపాదించుకోవడము అనేటువంటి ఒక కర్మలో పడిపోయి ఆధ్యాత్మికతకి సమయం లేకుండా అయిపోతుంది ఈ మధ్యతరగతి కుటుంబాల్లో, లేకపోతే అధమ కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తులకి. ఇలాంటి ఒక ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం పుణ్యం చేసుకున్నటువంటి వ్యక్తికి ఆర్థికంగా ఉన్నతి కలిగినటువంటి కుటుంబంలో మనకు పుట్టేటువంటి అవకాశం వస్తుంది. అలా రావడం వల్ల కారణం ఏమిటి అంటే, మనము భౌతిక అవసరాల కోసం ఉపయోగించాల్సినటువంటి సమయం ఉండదు. మన భౌతిక అవసరాలన్నీ మనం వద్దనుకున్న తీరిపోతాయి, ఎందుకంటే 4-5 తరాలకు సరిపడ సంపాదించేసి ఉన్నారు ఆల్రెడీ మన పూర్వీకులు. కాబట్టి మనం ప్రత్యేకించి మళ్ళీ సమయం వెచ్చించి మళ్ళీ మనం సంపాదించి మళ్ళీ మనం ఆ సమయం కూడా వృధా చేయాల్సినటువంటి అవసరం లేదు. మన కడుపు నిండిపోతుంది, మనం ఏం పని చేయకపోయినా ఆ సమయాన్ని మనం ఎందుకు ఉపయోగించాలి అని అంటే ఆధ్యాత్మిక సాధన కోసం ఉపయోగించాలి. అందుకోసం మనకి రిచ్ ఫ్యామిలీలో పుట్టేటువంటి అవకాశం మనకి పుణ్యం చేసుకుంటే కలుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆర్థికంగా ఉన్నతిగా ఉండడం అనేటువంటిది మన ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంగా మారిపోయింది. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. వరదానమే అయినా కానీ దాన్ని సరిగా ఉపయోగించుకోవట్లేదు మనము. అలా ఉపయోగించుకోకపోతే ఇది గుణపరంగా భేదంగానే మిగిలిపోతుంది తప్ప మనం ఆధ్యాత్మికంగా ఏమాత్రం జీవన స్థితులన్నీ కూడా ఇవన్నీ కూడా నశించిపోయేటువంటివే. ఎవరితోటి నశింపబడతాయి ఇవన్నీ? కాలముతోటి నశించబడతాయి, కాలముతోటి నశించిపోతాయి ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి జీవన స్థితులు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న జీవన స్థితి మనకి ఏదో శాశ్వతమని మనం భావించకూడదు. ఈ జీవన స్థితి పోతే ఇంతకంటే వేరే జీవన స్థితి మనకు వస్తుంది, ఆ స్థితిలో మనం ఎలా ఉంటాము అనేటువంటిది ఇప్పుడు మనం ఏం కర్మలు చేసాము అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. భౌతిక అస్తిత్వం ఉన్న మనము ఉన్నత జీవన స్థితిని వరముగను అధమ జీవన స్థితిని శాపముగను భావింతము. ఉన్నతము మరియు అధమము అనేది ఈ భేదము వివిధ గుణములు ఒకదానిపైన ఒకటి పనిచేయనంత వరకే నిలిచి ఉండను. అనగా సత్కర్మ వలన మనము ఉన్నత లోకములకేగుట లేదా ఉన్నత జీవన స్థితి అలాగా మంచి చదువు సుందరమైన దేహం వంటివి కలిగినది పొందుట జరుగుచున్నాను. అవన్నీ సత్కర్మల వల్ల కలిగే ఫలములు. అదే విధముగా పాపకర్మల వల్ల మనము చదువు రాని వారిగాను కురూపులుగాను నీచ జీవన స్థితిని కలిగిన వారుగాను అగుదము. కానీ వివిధ జీవన స్థితులన్నీను సత్వగుణము రజోగుణము తమోగుణము అనే త్రిగుణముల ద్వారా ప్రకృతి నియమములకు లోబడి ఉండను. అయినను సమస్త విశ్వము ప్రళయములకు లోనైనప్పుడు ఈ గుణములు క్రియారహితములగను. కనుకనే శ్రీకృష్ణ భగవాను భగవద్గీత 8.16 యందు ఇట్లు పలికెను. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాము పేర్చెత్తు కౌంతేయ పునర్జమన విద్యతే. సదన ప్రభుజీ, విజ్ఞాన శాస్త్ర పురోగతి చే గాని ధార్మిక జీవనం చే గాని యజ్ఞ యాగాదులు కామ్య కర్మలు అంటే మనము ఉన్నత లోకములను చేరినప్పటికీ ప్రళయ సమయమున ఉన్నత లోకంలో ఆ లోకములను జీవజాలం నశించుకోను. అటువంటి వరదానములన్నీను పరమ నియామకు నుంచి నశింపజేయబడనని ఈ ఈశా విశ్వం సదా శిశావం అని ఈ శ్లోకమున పేర్కొనబడినది. దాని నుండి మనము ఏ విధముగాను రక్షింపబడజాలము. ఈ లోకమున ఉన్నను వేరే లోకమున ఉన్నను మన దేహములు నశించిపోయి మహావిష్ణువు
దేహంలో మనము కోటాను కోట్ల సంవత్సరాలు చైతన్య రహిత స్థితిలో నిలవవలసి వచ్చును. తిరిగి సృష్టి ప్రారంభమైనంతనే వివిధ జాతులలో జన్మించి మనము కర్మలను ఆరంభింపవలసి వచ్చును. కనుక కేవలం ఉన్నత లోక ప్రాప్తి ద్వారా మనము సంతృష్టి చెందరాదు. భౌతిక జగత్తు నుండి బయటపడటకు యత్నించి ఆధ్యాత్మిక జగత్తును చేరి భగవదాశ్రయమును పొందవలను. అది మన అత్యున్నతమగు విజయము. భౌతికమగు దేని చేతనైనా అనగా ఉత్తమును గాని అధమమును గాని ఆకర్షితులము కాక వాటన్నింటినీ సమంగా భావింపవలను. జీవితం యొక్క నిజ ప్రయోజనమును గురించి విచారించుట మరియు భగవంతుని భక్తితో సేవను చేయటం ఒక్కటే మన కార్యకలాపము కావలను. ఆ విధముగా మనం జ్ఞానపూర్ణమును ఆనందపూర్ణమునకు ఆధ్యాత్మిక కర్మలను శాశ్వత వరదానముగా పొందగలము. నియమబద్ధముగా మానవ జీవితమున ధర్మము అర్థము కామము మోక్షం అనేది అంశములు ఉండును. మానవ సంఘమున ధర్మము తప్పనిసరిగా ఉండవలను. ధర్మము లేని ఎడల మానవ సంఘం కేవలం పశువుల సంఘమే కాగలదు. ఇక అర్థము కామము అన్నవి ధర్మంపై ఆధారపడి ఉండవలను. ఈ విధముగా ధర్మము అర్థము కామము చక్కగా వనగూడినప్పుడు జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి విముక్తి నిశ్చయమగును. కానీ ప్రస్తుత కలియుగమున ధర్మము మోక్షం అనే ప్రశ్నయే లేదు. జనులు కేవలం ఆర్థికాభివృద్ధి మరియు ఇంద్రియ భోగం నుండి అభిరుచిని కలిగి ఉన్నారు. కనుకని ప్రపంచమంతటను తగినంత ఆర్థికాభివృద్ధి జరిగినప్పటికీ మానవుల కలాపములు దాదాపుగా పశుప్రాయమైనవి. సమస్త పశుప్రాయమైనప్పుడే ప్రళయము సంభవించను. ఆ ప్రళయమే ఈశ విశ్వంసిత శిశాం అని భావింపవలను. ఆర్థికాభివృద్ధి ఇంద్రియ భోగమైన నామమాత్రమగు ఆశీర్వాదములు ప్రళయము ద్వారా నశింపజేయబడును. కలిగాంతమున భగవానుడు కలికి అవతారముగా ఆవిర్భవించును. ధరణి పైన మానవులను సంహరించుటే అతని ఏకైక కార్యము. ఆ సంహార కార్యము ముగిసిన పిమ్మట మరి యొక్క స్వర్ణయుగం ప్రారంభమగును. కనుక మన భౌతిక కార్యకలాపంలో నేను కేవలం బాల్యాచిత క్రీడ వంటిదని మనము తెలుసుకోవలను. సముద్ర తీరం నా పిల్లలు ఇసుకతో భగవంతులను ప్రాకారములను నిర్మించినప్పుడు ఆ బాల్య క్రీడను వారి తండ్రులు తండ్రి చెంతనే కూర్చొని వీక్షించుచున్నాను. కానీ అతడి చివరికి ఇంటికి పోవదమని పిల్లలతో పలికినంతనే సమస్తము చెడిపోయబడను. ఆర్థికాభివృద్ధి మరియు ఇంద్రిక భోగం అనేది బాల్యోచిత కర్మలకు అలవాటు పడిన వారిని భగవానుడు వాటిని నశింపచేయడం ద్వారా కొన్ని మార్లు ప్రత్యేకముగా అనుగ్రహించుచుండును. సో ఈ ఈ యొక్క స్థితులు ఏవైతే ఉన్నాయో ఈ స్థితులన్నీ కూడా తాత్కాలికము, భగవంతుడితో ఇవన్నీ కూడా నశింపచేయబడతాయి అనేటువంటి విషయం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అదే విషయాన్ని పర్కోట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఈ స్థితుల వలన మనం సాధించేటువంటిది ఏమీ లేదు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. మనకున్నటువంటి ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటిని మనము ఏ విధంగా ఉంచాలంటే ధర్మం ప్రకారంగా మనం నడుచుకోవాలి. శాస్త్రం అంటే ధర్మం అంటే ఏంటంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాల ప్రకారంగా మనం నడుచుకోవాలి. అలానే కామము అర్థము అనేటువంటివి కూడా ధర్మం మీద ఆధారపడి ఉండాలి. అలా ఆధారపడి లేకపోతే మోక్షం అనేటువంటిది రాదు. ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షాన్ని సాధించాలి అని అంటే ధర్మం అనేటువంటిది ముఖ్యం. అర్థము కామము అనేటువంటిది కూడా ధర్మం ప్రకారంగా కనుక ఉన్నట్లయితే కనుక అప్పుడు మోక్షానికి దారితీస్తుంది. అప్పుడు జన్మ మృత్యువు జరా వ్యాధి లేనటువంటి స్థితికి మనము వెళ్ళగలుగుతాం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు ఆర్థికాభివృద్ధి అనేటువంటిదే మెయిన్ ధ్యేయంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితి. అలా ఉండడం వలన ఏమవుతుంది అని అంటే ధర్మాన్ని కంప్లీట్గా మర్చిపోతున్నాం. సో ధర్మాన్ని కంప్లీట్గా మర్చిపోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనం మన కర్మలన్నీ కూడా పశుప్రాయాలైపోయాయి అని చెప్తున్నారు. అంటే ఒక పశువు ఏ విధంగా అయితే తన కర్మల్ని చేస్తుందో అదే విధంగా మనకి మనము చూడడానికి ఉన్నతమైనటువంటి శరీరాన్ని పొంది ఉన్నా కానీ మన కర్మలు మాత్రం పశువుల స్థాయిలోనే ఉంటున్నాయి అని చెప్తున్నారు. లేదు అంటే ఇప్పుడు అలాంటి ఒక పూర్తిగా ధర్మం నశించినప్పుడు, పూర్తిగా అధర్మయుతంగానే మొత్తం నశించినప్పుడు, అధర్మయుతంగానే మొత్తం జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు సృష్టి అనేటువంటిది ప్రళయానికి లోనవుతుంది. సో ఆ ప్రళయము ఈశా విధ్వంసితా శిశాం అనేటువంటి పదంతో చెప్పారు. ఈశా విశ్వ విధ్వంసితా శిశాం అనేటువంటిది చెప్తున్నారు. అంటే మామూలుగా ఇప్పుడు కలియుగ అంతంలో కూడా మనకి కలియుగ అంతంలో కూడా కల్కి అవతారం వస్తుంది. సో ఈ కల్కి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం అధర్మయుతం అయిపోతుంది కలియుగ అంతానికి. ఇంకా ధర్మం అనేది పూర్తిగా నశించిపోయి ఉంటుంది. సో అప్పుడు కల్కి అవతారంగా వచ్చి ఆయన స్వర్ణయుగాన్ని స్థాపించడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి మనుషులందరినీ కూడా చంపేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికే అంటుంటారు కల్కి ఆల్రెడీ పుట్టాడు, అయితే కల్కి భగవాను నేనే అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. అంటే కలియుగంలో కల్కి
వస్తారు అని భాగవతంలో చెప్పబడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేనే కల్కి నేనే కల్కి, ఇది కలియుగం కాబట్టి నేను కల్కి అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. కానీ కల్కి అవతారం కలియుగ అంతంలో వస్తుంది, కలియుగ ఆరంభంలో రాదు. ఇప్పుడు మనం కలియుగ ఆరంభంలో ఉన్నాం, కలియుగం ఆరంభమై జస్ట్ 5000 సంవత్సరాలు అయింది. కానీ ఇంకా మనకి కలియుగం ఇంకా ఎంతకాలం ఉందండి? మొత్తం 432000 సంవత్సరాలు కలియుగం, అందులో 5000 సంవత్సరాలు మాత్రమే కంప్లీట్ అయింది. అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలిందండి? 427000 సంవత్సరాలు మిగిలింది. అంటే కనీసంగా ఇంకొక 400000 సంవత్సరాల తర్వాత, లేదా ఇంకో 420000 సంవత్సరాల తర్వాత మనకి కల్కి అవతారం అనేది వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు రావడం అనేది జరగదు. అయితే మనం ఏమనుకుంటామంటే పుణ్యాలని అర్జించడమే ఒక మెయిన్ గోల్గా, లేదంటే కనుక ధర్మార్థ కామ మోక్షాల్లో అర్థం ఏదైతే ఉందో డబ్బును అర్జించడమే మెయిన్ గోల్గా మనం పెట్టుకున్నాం. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, ఓకే ఆర్థికంగా వృద్ధి చెందడంతో పాటు పుణ్యాలను కూడా గడిస్తే ఏమవుతుంది అని అంటే ఇంకా ఎక్కువగా ఆర్థికంగా పురోగమించవచ్చు, ఇంకా మనకి ఉన్నతమైనటువంటి జీవితం వస్తుంది, ఇంకా భోగించవచ్చు, ఇంకా సంతోషం ఉండొచ్చు అనేటువంటిది ఒక భావన. అందుకనే మనం అన్ని రకాల రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు కూడా అన్ని రకాల యజ్ఞాలు చేయడానికి, లేకపోతే పుణ్యకార్యాలు చేయడానికి, లేకపోతే అనాథ శరణాలయాలు కట్టడానికి, లేకపోతే లేని వాళ్ళకి అన్నదానాలు చేయడానికి, పెళ్లిళ్ళు చేయడానికి, సత్రాలు కట్టడానికి, గుళ్ళు కట్టడానికి, గోపురాలు కట్టడానికి, ఇలాంటి దానాలన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే దాంట్లో కూడా కొంత స్వార్థం అనేది ఉంది. ఏమిటి ఆ స్వార్థం అని అంటే పుణ్యాన్ని గడించడం. ఈ పుణ్యాన్ని గడించడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనం ఈ భూలోకంలో నుంచి ఉన్నత లోకాలకి వెళ్ళిపోతాం, అంటే భూమి పైన ఉన్నటువంటి లోకాలకి వెళ్తాం. సో అంటే పైన 7 లోకాలు ఉన్నాయి కదండి, ఆ 7 లోకాల్లో ఉత్తమ లోకాల్లో జన్మ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే కృష్ణుడు మనకి 8వ అధ్యాయంలో ఒక విషయాన్ని క్లియర్గా చెప్పారు, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినో అర్జున అనే. అంటే నువ్వు సృష్టిలో ఉన్నటువంటి ఏ లోకంలో నువ్వు జన్మ తీసుకున్నా, అంటే స్వర్గంలో జన్మ తీసుకున్నా, లేకపోతే యక్షుల లోకంలో జన్మలు తీసుకున్నా, ఇంకా లేకపోతే సప్తఋషుల లోకాల్లో జన్మలు తీసుకున్నా, లేకపోతే ఇంకా బ్రహ్మలోకంలో జన్మలు తీసుకున్నా, ఇంకా ఏ లోకంలో జన్మ తీసుకున్నా కానీ నువ్వు మళ్ళీ చావాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే అనేటువంటి విషయం చెప్తున్నా. కాబట్టి శాశ్వతం ఎక్కడా లేదు, బ్రహ్మలోకం వరకు కూడా శాశ్వతం కాదు అని చెప్పేసి క్యాలిక్యులేషన్స్ తో సహా ఎన్ని సంవత్సరాలు బ్రహ్మ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం 8వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు క్లియర్గా చెప్తున్నాం భగవద్గీతలో. సో బ్రహ్మ ఎంతకాలం ఉంటారు, ఈ భౌతిక విశ్వంలో అత్యున్నతమైనటువంటి జీవి అయినటువంటి బ్రహ్మ కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని మనం క్లియర్గా లెక్కలతో సహా చూసాము. కాబట్టి మనం ఎక్కడికో పుణ్యాలు చేసుకుని ఇంకా ఉత్తమ లోకం ఇంకా ఉత్తమ లోకం పోవడము అని అనుకుంటూ అశాశ్వతమైనటువంటి ఇంకొక స్థానాన్ని పొందడం కోసమే అవుతుంది, వేరే ఏమీ మనకి లాభం లేదు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పిన పుణ్యకార్యాలన్నీ కూడా సత్రాలు కట్టడము, పెళ్లిళ్ళు చేయడము, ఇలాంటి కార్యాలన్నీ కూడా భగవంతుని ప్రీత్యర్థం చేస్తే అప్పుడు ఏమి అంటావు కదా ప్రభుజీ, ఏం కాదు మాట్లాడదు, అప్పుడు వాళ్ళకి ఉన్నత లోకాలు పరమపద స్వామివారి పదానికి చేరడానికి భావం ఇంపార్టెంట్ మాతాజీ. మనం భగవంతుడి సేవగా చేస్తే ఏం పొరపాటు లేదు. ఇప్పుడు దాని వల్ల కృష్ణ సేవని మీరు నలుగురికి పంచగలగాలి. ఏం చేసినా కానీ ఇప్పుడు మీరు సత్రాలు కట్టారు, సత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? భౌతిక లాభం పొందుతున్నారా? సత్రం మీరు కట్టారు, లేదంటే ఒక ఒక ఏదైనా ఒక ప్రదేశం, ఒక ఒక కళ్యాణ మండపం నిర్మించారు, దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల శుభకార్యాలే కదా ప్రభుజీ, మనం అది ఆ చేసే కార్యాలని భగవంతుడి ప్రీత్యర్థం చేస్తే అప్పుడు భగవంతుడి ప్రీత్యర్థం ఎప్పుడు అవుతుంది? దాన్ని బిజినెస్ గా చేయకుండా ఉంటే సరిపోతుంది కదా, కమర్షియల్ గా కాకుండా ప్రభుజీ. ఇప్పుడు మనం సత్రాలు కట్టిస్తాము, అది కృష్ణార్పణం, కృష్ణ ప్రీత్యర్థం అని మనం చేసే కార్యాలని. ఒక్క నిమిషం, కృష్ణార్పణం అని మనం అనుకోని మన భావన కృష్ణుడి కోసం చేస్తున్నట్లు ఉండాలి. ఓకే, ఆ భావనతోనే ప్రభుజీ. కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక కళ్యాణ మండపం కట్టారు, కళ్యాణ మండపం కట్టిన తర్వాత కళ్యాణ మండపం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కృష్ణుడు ప్రీత్యర్థం కట్టాలి, కృష్ణుడు సంతోషపడాలి. అంటే కళ్యాణ మండపం వల్ల ఉపయోగం, అంటే రోజువారీగా కళ్యాణ మండపం మీరు కట్టినటువంటి దాని వల్ల ఏం కర్మలు జరుగుతున్నాయి, అక్కడ ఎవరెవరికి ఎలాంటి లాభం వస్తుంది అనేటువంటిది కనుక మీరు ఆలోచిస్తే ఆ లాభాలన్నీ భౌతికమైనటువంటి లాభాలే అయిపోయాయి అనమాట. మరి ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండి మనం ఎన్నో కార్యాలు ఇలాంటి చేశారనుకోండి ప్రభుజీ, అప్పుడు వాటికి ఉండదంటారా ప్రభుజీ? కృష్ణ చైతన్యంలో ఉండి చెయ్యాలి కర్మ, కానీ దాని అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు కళ్యాణ మండపం పెట్టారు, మీరు కళ్యాణ మండపం పెట్టినప్పుడు ఓకే, మీ కళ్యాణ మండపంలో మీరు ఫ్రీగా దంపతులకి వివాహం జరుగుతుంది,
అనేటువంటిది ఒక ఉద్దేశం. బిజినెస్ లాగా కాదు. ఓకే, ఫ్రీగా ఫ్రీగా మీరు వాళ్ళకి వివాహం చేసినంత మాత్రాన కృష్ణుడు ఎందుకు సంతృప్తి పొందాలి? హారతులు చెయ్యాలి, ప్రసాదాలు పెట్టాలి, కనీసం ఒక్కసారి రోజుకి ఒక్కసారి అన్న, పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి అన్న, అక్కడ దైవకార్యాలు జరగాలి. అక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి అక్కడ కళ్యాణం, ఆ కళ్యాణం జరుగుతున్నటువంటి ప్రతి జంట కూడా కృష్ణుడికి సేవ చేయాలి, భక్తుల కృష్ణుడికి సేవ చేయాలి. కనీసంగా హరే కృష్ణ మహామంత్రం జపం జరగాలి. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కృష్ణుడికి ప్రసాదం అర్పించి వాళ్ళందరికీ ప్రసాదం పెట్టాలి. కరెక్టే ప్రభుజీ. ఇప్పుడు మనం ఆ కట్టిన వాళ్ళు మళ్ళీ ధర్మాలు దానాలు చేసిన వాళ్ళు అవన్నీ వాళ్ళ భావనతో చేస్తారు కదా ప్రభుజీ, అది కృష్ణార్పణ అని అనుకుంటారు కదా ప్రభుజీ, కృష్ణుడి కోసం అనే భావనతో చేస్తారు కదా ప్రభుజీ. మీరు చేసిన ఉద్దేశం మంచిది అయి ఉండొచ్చు మాతాజీ, నేను అనేది ఏంటంటే అక్కడ మీరు కళ్యాణం లేనప్పుడు కీర్తనలు చేయండి, కీర్తనలు ఏర్పాటు చేయండి, సత్సంగాలు ఏర్పాటు చేయండి, అప్పుడు జరగాలి. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. అర్థమైందా మాతాజీ? ఇప్పుడు మనం మనం అక్కడికి జనాలను పిలిచి భగవంతుడి గురించి ప్రచారం చేయాలి. కళ్యాణం ఉన్నప్పుడు కళ్యాణం, కళ్యాణం ఉన్నప్పుడు కూడా అది భగవత్ సేవగా జరగాలి అక్కడ కళ్యాణం కూడా. అంతేగాని అక్కడ కళ్యాణ మండపం కట్టామండి, రోజుకి ఒక పెళ్లి జరుగుతుందండి, ఆ పెళ్లిలో మాత్రం నాన్ వెజ్లు తింటున్నారండి అంటే అది భగవత్ సేవ అవుతుంది. మీరు అక్కడ చేసిన ఉద్దేశం మంచిది అయి ఉండొచ్చు, కానీ మీరు చేసినటువంటి పని వల్ల ఒక జంతువు మరణిస్తుంది అక్కడ. ఒక ఒక 100 మంది ఒక జంతువుని చంపేసి తింటున్నారు అక్కడ, అది భగవత్ సేవ అవ్వదు, భగవంతుడు మెచ్చుకునే పని కాదు అది. అంటే పెళ్లిళ్ళలో ఎన్ని వంటరు కదా ఓకే ప్రభు, ఎలా అంటే ఇప్పుడు ఆ మాతాజీ చెప్పినట్టు పెళ్లికి పిలుస్తారు ప్రభుజీ, ప్రతిరోజు అందరూ హరినామం అందరూ భక్తులై ఉంటారో ఉంటారో మనకు తెలియదు కదా ప్రభుజీ. ఆ మాతాజీ ఏంటంటే మనం ఫ్రీగా వాళ్ళు కళ్యాణం చేసుకుంటే రెంట్కి లేకుండా వాళ్ళు అలానే అంటున్నారు. అవును మాతాజీ, కానీ ఇప్పుడు కట్టిన కళ్యాణ మండపాలన్నీ మీరేమి ఇట్లా నియమ నిబంధనలు పెట్టట్లేదు కదా. మనం ఏమో మీరు ఇక్కడ నాన్ వెజ్ తినకూడదు, ఇక్కడ భగవంతుడి ప్రసాదం మాత్రమే మీరు తినాలి అని మనం ఏమైనా రూల్స్ పెడుతున్నామా మన కళ్యాణ మండపాలకి? మీరు కొన్ని నియమాలు పెట్టాలి, మా కళ్యాణ మండపంలో మీరు వివాహం జరుపుకోవాలి అంటే ఇవి రూల్స్, ఇది బాగుంది ఇలా పెడితే చేయొచ్చు, ఈ రూల్స్ ప్రకారంగా మీరు ఫాలో అయితే మీరు కళ్యాణ మండపం బుక్ చేసుకోవచ్చు. దానిలో జరిగే కార్యాలు కూడా భగవంతుడి ప్రీతిమే జరిగేలా ఉండాలి. ఉద్దేశం కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ భౌతికంగానే ఉపయోగింపబడుతున్నప్పుడు లేదు అంటే దాని వల్ల చాలా మందికి పాపం తగిలే విధంగా ఉన్నప్పుడు ఎవరు కూడా భగవంతుడి చరణాల దగ్గరికి రాకుండా ఉన్నది మీరు మీరు చేసినటువంటి కర్మ వల్ల. ఇప్పుడు మీరు చేసినటువంటి కర్మ మెయిన్ ఉద్దేశం ఏమిటి అని అంటే అందరినీ భగవంతుడికి కనెక్ట్ చేయాలి, అంతే కదా? అవును ప్రభు. అయితే అది భగవత్ సేవ అవుతుంది. అంటే ఇప్పుడు ఓనర్ కృష్ణ కాన్షియస్ లో ఉంటే ఇవన్నీ చేస్తారు. కృష్ణ కాన్షియస్ లేడు అంటే ఇప్పుడు అట్లే కాదు, అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ అట్లే కదా ప్రభుజీ. అట్లీస్ట్ మనము ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తే మనం అలా చెప్పొచ్చు కదా ప్రభుజీ, ఇలా రూల్స్ పెట్టండి, మీకు లాభం వస్తుంది, జతలు అది కృష్ణకి ఇవ్వండి, లైక్ వారానికి ఒకరోజు సత్సంగం చేయండి. కొన్ని కొన్ని రూల్స్ ఉండాలి మాతాజీ, కొన్ని ప్రోగ్రామ్స్ ఉండాలి. ఇప్పుడు అలాంటి మంచి అంత గొప్ప ప్రదేశం మీరు డొనేషన్ లేనప్పుడు ఇలా చేయాలి, కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టాలి, భగవత్ సేవ ప్రోగ్రామ్స్ పెట్టాలి అక్కడ, ఇప్పుడు సిటీ అవును ప్రభు. ఇప్పుడు సిటీస్ లో కొంచెం పెద్ద పెద్ద పట్టణాల్లో ఏంటంటే ఈ విధంగా ప్రచారం జరగాలంటే దుర్బలమైన పరిస్థితే గాని ప్రభుజీ, కొంచెం చిన్న చిన్న ఊళ్ళల్లో అయితే మనకి ఇప్పుడు సత్రాలు నిర్మించిన ఒక ఇంకేమైనా శాలలు యజ్ఞశాలలు ఏది నిర్మించినా కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుజీ ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ మనం సిటీ లాగా మనం వెళ్ళనవసరం లేదు, మనం మన పరిధిలో ఎంతవరకు చేయొచ్చో అంతవరకు చేసుకుంటే వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా సిటీ వరకు విస్తరిస్తుంది. మనం మన పరిధిలో చెయ్యగలిగి ఉండి కూడా మనం చేసామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటే సరిపోతుంది. అవును ప్రభుజీ, మనం చేసే భగవంతుని చేసే కార్యం కూడా అది మనం ఎలా చేస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి కదా, అది కూడా ముఖ్యమైన పాయింట్ అవుతుంది కదా ప్రభుజీ. అది ఇప్పుడు సత్ర కట్టిన కూడా ప్రభుజీ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకు కూడా వాడుతూ వాటిని ఉపయోగించుకుంటూ ఉంటే అవి కృష్ణ ప్రీత్యర్థం చేస్తూ ఉంటే వాటికి మంచిదే బాగానే ఉంటుంది, దానివల్ల వచ్చే ప్రయోజనం అనేది ఉంటుంది.
సపోజ్ మీరున్నారు, మీరు కృష్ణ కాన్షియస్ లో ఉందని బట్టి మీకు అలా అనిపించింది, చేసింది కృష్ణ ప్రీత్యర్థం చేస్తున్నాను అని అనుకున్నప్పుడు తప్పకుండా రూల్ దిట్ ఈస్ ది రూల్ అనేసి అని చెప్పి చెప్పాలి. ఇంకా మీరు అక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇంకా మీరు ఒక చిన్న స్లో మ్యూజిక్ తోటి మైక్ లో పెట్టచ్చు, ఒక హరే కృష్ణ మహామంత్రం సత్సంగాలు జరిగేలా చూసుకోవాలి. పెళ్లిలో కూడా జరగచ్చు సత్సంగాలు. ఇప్పుడు పెళ్లిలో రికార్డింగ్ డ్యాన్స్లు పెడుతున్నారు కదండి, వాటి బదులు సత్సంగాలు పెట్టండి. కొంచెం కీర్తనలు అన్నమాచారి కీర్తనలు, కొంచెం త్యాగరాజు కీర్తన లాంటి పక్కన కూర్చొని నలుగురు గ్రూప్ గా పాడేవాళ్ళని పిలిపించి పెట్టినా చాలు ప్రభుజీ. మరి ఘోరం ఏంటండి అండి, ఉత్తమ లోక ఉత్తమ కులంలో పుట్టినటువంటి మనం కూడా చివరికి వల్గర్ గా డాన్స్ వేసేటువంటి ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడంటే పెళ్లి కూతురు పెళ్లి పిల్ల వచ్చేటప్పుడే డాన్స్ చేసుకొని వస్తున్నారు. దేవుడు పాటకి డాన్స్ చేస్తే ఇంకా బాగుంటది, డాన్స్ చేసుకుంటూ వస్తే ఇంకా బాగుంటది. కానీ మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తాయంటారా ప్రభుజీ? రావాలి ఇప్పుడే చెప్పాడు కదా, 40 లక్షలు మన అదృష్టం మాదది. కొంత కానీ ధర్మం ఉన్నప్పుడే మనం పుట్టాము, ఆ ధర్మాన్ని మనం వాడుకొని మనం ఈ శరీరాన్ని ఉపయోగించుకోగలుగుతాం. ధర్మం ఉన్నప్పుడు వెళ్ళిపోతాం ప్రభుజీ, అది మాత్రం అవును. మనకి ఇప్పుడే చెప్తారు కదా ప్రభుజీ, ధర్మాన్ని పట్టుకుని అర్థము కామము చేయాలని. ఇవన్నీ తెలిసి కూడా అవి చేస్తూనే ఉన్నాం ప్రభుజీ. అలా అయిపోయింది ప్రభుజీ పరిస్థితి, కలి ప్రభావం అలా మా మీదకి వచ్చేసింది. అందుకనే ఇప్పుడు మనం డివోటీస్ అయిపోతే సరిపోదు, మనం ఎవరింట్లో సంబంధాన్ని కూర్చుకున్నాం వాళ్ళు కూడా డివోటీస్ అయి ఉండాలి. అలాంటప్పుడు ప్రభుజీ అలా కావాలంటే అందరూ ఈ చైతన్యంలోకి రావాలి ప్రభుజీ, అప్పుడే అవుతాయి. అందుకని మీరు ఒక 6 నెలల ముందు నుంచే వాళ్ళని కృష్ణ చైతన్యంలో తీసుకొచ్చి ఆ తర్వాత సంబంధం కుదుర్చుకోవాలి. అంతే ప్రభుజీ, మా అబ్బాయి పెళ్ళిగానే పని చేస్తాం ప్రభుజీ. ప్రీ మ్యారేజ్ షూట్ అంటే ప్రభుజీ, ఇప్పుడు పెళ్లి కాక ముందే అన్ని ఫోటో షూట్ అంటే ప్రభుజీ. అవును మాతాజీ, అవి చాలా ఎక్కువైనాయి మాతాజీ, అసలు చాలా ఎక్కువైనాయి. మేమైతే మా పిల్లలకు చెప్పేసాను ఇట్లాంటివి ఏది ఉండదు, అసలు బ్రాహ్మణ మాదిరి చాలా తప్పు ప్రభుజీ మనది. సో నెక్స్ట్ ఎవరు చదువుతారు మాతాజీ, నెక్స్ట్ పారాగ్రాఫ్? నీలరాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, శ్రీల ప్రభుపాదకి యస్యాహం అనుగృహ్ణామి హరిష్యేతద్ధనం సనైః అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భక్తుని భౌతిక సంపత్తులను హరించి వేయట ద్వారా అతనిపై ప్రత్యేకమగు కరుణను చూపుదునని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పలికెను. కనుకనే సాధారణముగా వైష్ణవులు భౌతిక దృష్టిలో సంపన్నులుగా కనిపించరు. వైష్ణవుడైన వాడు ఒక ప్రక్క ధనవంతుడగుటకు యత్నించుచు, మరొక ప్రక్క భగవత్ సేవ చేయగోరినచు అతని భక్తి కుంటుబడగలదు. అప్పుడు అతనిపై ప్రత్యేకానుగ్రహమును చూపుటకు భగవానుడు అతని నామమాత్రమగు ఆర్థికాభివృద్ధిని సంపత్తులను నశింపజేయును. ఆర్థికాభివృద్ధి యత్నములన్నీయును పదే పదే భంగపడగా భక్తుడు అంత్యమున భగవత్ చరణార విందములని సంపూర్ణముగా ఆశ్రయించును. ఈ విధమైన చర్యను కూడా ఈశ విద్వంసితాసిసాం అనియే భావించవచ్చును. దాని ద్వారా భగవానుడు మనుజుని భౌతిక సంపత్తులను నశింపజేసి ఆధ్యాత్మిక అవగాహనను వృద్ధి కావించును. మేము ప్రచారము కావించినప్పుడు పలువురు లౌకికులు వచ్చి వందనమిది ఆశీర్వాదములను కోరుట సాధారణముగా గోచరించుచుండును. అనగా వారికి మరిన్ని భౌతిక సంపత్తులు కావాలనన్నమాట, కాని ఆ భౌతిక సంపత్తులు నశించినచో వారు భక్తులకు వందనము చేయుటకు ఇష్టపడరు. అటువంటి లౌకికులు
తమ ఆర్థిక అభివృద్ధిని గురించి ఎల్లప్పుడూ తలపోయిచుందురు. మరింత ధనలాభం కలుగునండి ఉద్దేశముతోనే వారు సాధువులకు భగవానునికి వందనము కావించుట మరియు ప్రచార కార్యక్రమమునకు ఏదో కొంత విరాళము ఇచ్చుట జరుగుచుండును. ఇప్పుడు చెప్పుకున్నదే అండి, ఎందుకు పుణ్యాలు చేస్తున్నారు అని అంటే ఇంకా ఎక్కువ ఆర్థికంగా లాభం రావాలి, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితులకు మనం వెళ్ళాలి అనేటువంటి భావనలో మనం చేసేటువంటి పుణ్యకార్యాల వల్ల మనకి ఎలాంటి లాభము లేదు. ఎందుకంటే అది కూడా శాశ్వతమైనటువంటి పొజిషన్ ని మనం పొందట్లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు చూడండి, ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఆర్థిక స్థితి మనకు అది భగవత్సేవ చేయడానికి ఉపయోగపడదో అప్పుడు మనం ఆర్థిక స్థితిని కోల్పోవాల్సి వస్తుంది. భగవంతుడు ఉంచరు మన దగ్గర, ఎందుకంటే మనకు ఉన్నదాంతో మన భౌతికంగానే ఉండిపోయి ఇంద్రియ తృప్తి కోసమే ఉండి భగవత్సేవను పూర్తిగా మర్చిపోతే భగవంతుడు వీడికి ఇంకా ఎక్కువ ఇస్తే వీడు ఇంకా ఎక్కువ ఇంద్రియ తృప్తి చేస్తాడు కానీ నా వైపు తిరిగి చూడడు అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఉన్నది కూడా తీసేస్తాడు. అందుకని గొప్ప వైష్ణవులకు కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు వైష్ణవులుగా భగవత్సేవలో ఉంటారు అయినా కానీ భౌతికంగా కూడా చాలా రిచ్గా ఉంటారు. ఎందుకుంటారు వాళ్ళు అని అంటే వీడికి ఎంత రిచ్ అయినా సరే వీడు నన్ను మర్చిపోడు అని భగవంతుడు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు వాళ్ళని ఇంకా రిచ్ చేస్తారు. ధ్రువుడు గురించి చూడండి, ధ్రువుడు గొప్ప భక్తుడు, మరి భౌతిక జగత్తులో పొందలేనటువంటి ఐశ్వర్యాన్ని ఆయన ధ్రువుడికి ఇచ్చేశారు, ధ్రువలోకాన్నే ఇచ్చేశారు. అది ఎవరైనా సాధించగలరు? ఎన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు మనం కష్టపడి ఆర్థికంగా ఉన్నతిని పొందినా కానీ ధ్రువలోకం అంత లోకాన్ని మనం పొందలేము. బ్రహ్మలోకానికి మించినటువంటి లోకం అది, వైకుంఠ లోకాల్లో ఒక లోకం లాంటి లోకం, అలాంటి లోకాన్ని మనం పొందగలడం అనేటువంటిది మనం ఎన్ని జన్మల తపస్సు చేసినా కానీ మనకి సాధ్యం కాదు. అలాంటి ఒక భౌతిక సంపత్తిని ధ్రువుడు పొందారు. ఎందుకు పొందారు? ఆయన భక్తిలో నిశ్చలంగా ఉంటాడు అని భగవంతుడికి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి భగవంతుడు ఆయనకి ఆర్థికంగా అంత ఉన్నతిని ఇచ్చారు. అంతేకాని ఆర్థికంగా ఉన్నత అంటే ఏదో పుణ్యకార్యాలు చేసేస్తాను లేకపోతే భగవంతుడిని మర్చిపోతాను, భగవత్సేవ అనేటువంటిది ఆర్థిక ఉన్నతి కోసం మాత్రమే చేస్తాను తర్వాత మర్చిపోతాను అని అంటే భగవంతుడు ఇవ్వరు. కాబట్టి భగవంతుడు ఇవన్నీ కూడా నాశనం చేసేస్తారు. ఎంత ఆర్థికంగా ఉన్నతి ఉన్నా మొత్తం పోతుంది కాలంలో, ఎంత ఆర్థికంగా ఉన్నతి లేకపోయినా అది కూడా పోతుంది కాలంలో, చివరికి మనం మిగిలేది ఆత్మస్వరూపులం, మళ్ళీ నెక్స్ట్ శరీరాన్ని పొందుతాం. సో కాబట్టి మనకి ముందు ఆర్థికంగా మనం ఉన్నతి పొందాలి అన్నా కానీ డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు మనం భగవంతుని మర్చిపోయే స్థితిలో ఉంటే కనుక మనకి ఆర్థికంగా ఉన్నతిని పొందలేము. నెక్స్ట్ ఎవరు చదువుతారు? మాతాజీ, గౌరీ మాత చదువుతారా? గౌరీ మాతాజీ నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. మనుజుడు భక్తి యోగమున శ్రద్ధాళువైనప్పుడు భౌతికాభివృద్ధిని త్యజించి పూర్తిగా తనకే శరణము ఉన్నందవలనని భగవానుడు కోరును. విష్ణు భగవానుడు తన భక్తులకు సంపత్తులనివ్వడు, కనుక జనులు ఆ దేవదేవుని అర్పించుటకు భయపడుదురు. విష్ణు భక్తులైన వైష్ణవులు బాహ్య దృష్టికి భేదవారుగా గోచరించడి కారణమున వారు విష్ణు ఆరాధనకు భీతి చెందుదురు. అట్టి లౌకికులు శివుని అర్పించడం ద్వారా గొప్ప సంపత్తులను బడి చెందురు. ఏలయన ఈ శివుడు ఈ విశ్వమునకు యజమానురాలకు దుర్గాదేవికి భర్త అయి ఉన్నాడు. శివానుగ్రహము వలన వారు దుర్గాదేవి అనుగ్రహమునకు పాత్రులగుదురు. ఉదాహరణకు రావణుడు గొప్ప శివభక్తుడు, అందువలన అతడు దుర్గాదేవి అనుగ్రహమును బడిసి స్వర్ణమయమైన పట్టణమును నిర్మించెను. ఇటీవల బ్రెజిల్ దేశములో అపారముకు బంగారు నిల్వలు బయటపడినట్లు తెలియవచ్చినది. ఆ విషయమును మరియు పురాణములలో తెలుపబడిన చారిత్రాత్మిక విషయములను బట్టి ఆ దేశమును రావణుని రాజ్యముగా గ్రహింపవచ్చును, కానీ దానిని శ్రీరామచంద్రుడు నశింపజేసెను. భౌతికంగా నువ్వు ఎంత ఉన్నతి పొందినా కానీ భగవంతుడు దాన్ని నాశనం చేస్తాడు అనడానికి రావణాసురుడిది ఒక ఉదాహరణ. రావణాసురుడు శివభక్తుడు. సో రావణాసురుడు శివభక్తుడు అవడం వల్ల వాళ్ళు భౌతికంగా అభివృద్ధిలోకి వచ్చారు. శివభక్తులకి ఎక్కువగా భౌతికంగా ఉన్నతి ఉంటుంది, అంటే రిచ్ ఫ్యామిలీస్ లాగా ఉంటారు. ఎందుకంటే శివుడు చాలా ఈజీగా కరుణిస్తారు, వాళ్ళకి ఈజీగా భౌతికమైనటువంటి లాభాలన్నీ వస్తాయి. కాకపోతే ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి లాభాలే. కానీ అందుకనే రాముడు వచ్చి దాన్ని అంతం చేసేసారు. బ్రెజిల్లో దొరికినటువంటి ఈ బంగారు నిధి ఇదంతా కూడా చూస్తే రావణాసురుడు యొక్క రాజ్యం లాగా మనకి అక్కడ అర్థమవుతుంది అని చెప్తున్నారు. సో అదంతా కూడా రాముడి చేత అంతమొందించబడినటువంటిది అనేది చెప్తున్నారు. కాబట్టి వైష్ణవుడికి చూడడానికి భౌతికంగా ఆస్తిపాస్తులు ఉన్నట్లు కనిపించకపోయినా కానీ వైష్ణవుడి యొక్క ఆస్తి ఏమిటంటే తరగని ఆస్తి,
వైష్ణవుడికి ఉన్నటువంటి ఆస్తి శాశ్వతమైనటువంటి ఆస్తి. సో అది ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి. దాన్ని భౌతికమైనటువంటి తరిగిపోయేటువంటి లేకపోతే నశింపజేయబడేటువంటి ఆస్తి లాంటిది కాదు వైష్ణవుడికి ఉండేటువంటి ఆస్తి అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్. అట్టి సంఘటనలను అధ్యయనం చేయటం ద్వారా ఈస విధ్వంసి తాషితాం అను పదము యొక్క సంపూర్ణము అర్థమును మనము అవగతము చేసుకొనవచ్చును. భౌతిక వరదానములచే భక్తులు ఈ భౌతిక జగత్తులోనూ నిరంతరము నిరంతర జన్యు మృత్యు జరావ్యాధులచే బంధితులగుదురు. కనుక భగవానుడు వాటిని వసగడు. భౌతిక సంపత్తుల వలననే రావణుడు వంటి వారు కామాంధులైరి. శ్రీరామచంద్రుని ధర్మపత్రి మరియు సాక్షాత్తుగా లక్ష్మీదేవి అయిన సీతను రావణుడు చెరపట్టుటకు తెగించెను. భగవానుని హదిని శక్తిని తాను అనుభవించగలననే భావనతోనే అతడట్లు కావించెను. కానీ నిజమునకు అట్టి కార్యమిచే రావణుడే నశించిపోయెను విధ్వంసిత. ప్రస్తుతము మానవ సమాజము అర్ధకామముల ఎడనే అమితాశక్తిని కలిగి ఉండి పతనావస్థను సమీపించుచున్నది. హరే కృష్ణ. సో మనందరం రామాయణం విని కూడా మనం ఏమి రామాయణం నుంచి నేర్చుకోవట్లేదు కదండి. రావణాసురుడు ఏ విధంగా భౌతికంగా ఉన్నతి చెంది చివరికి లక్ష్మీదేవిని నా ఇంట్లోనే ఉండాలి, లక్ష్మీదేవిని నేనే అనుభవించాలి అని సీతని దొంగిలించుకొని వచ్చి మరీ ఆయన దగ్గర పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే. ఆర్థికంగా ఉన్నతి చెందాలి అని పరుగులు తీయటం అంటే రావణాసురుడిలా ఉండడమే. సమస్తం నాకే కావాలి అనుకుంటే రావణాసురుడిలా ఉన్నట్లే. ఆర్థికంగా అంటే డబ్బంతా నా దగ్గరే ఉండాలి, బంగారం అంతా నా దగ్గరే ఉండాలి, మన ఊర్లో అందరికంటే నేనే రిచ్గా ఉండాలి, అందరిలో నాకే పేరు ప్రతిష్టలు రావాలి, అందరికంటే ఎక్కువ ఆస్తిపాస్తులు నాకే ఉండాలి అని అనుకోవడం అంటే మనం రావణాసురుడిలాగా తయారవుతున్నాము అని అర్థం. లక్ష్మిని తెచ్చుకుంటున్నామండి. సో లక్ష్మిని బాగా అంటే అందరి దగ్గర ఉన్న లక్ష్మిని కూడా దొంగిలించి మరీ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటున్నాము, అందరినీ మోసం చేసి మరీ లక్ష్మిని సంపాదించి మన ఇంట్లో పెట్టుకుంటున్నాం అంటే రావణాసురుడు కూడా అదే చేశాడు. సీతను పట్టుకొచ్చారు. సో మనం కూడా లక్ష్మిని పట్టుకొస్తున్నాం. సీత అంటే ఎవరండి? లక్ష్మీదేవి. అప్పుడు ఏం చేస్తారండి విష్ణువు? మనల్ని నాశనం చేస్తారు. రావణాసురుడిని నాశనం చేసినట్టు మనల్ని కూడా నాశనం చేస్తారు. ఇది గ్రహించాలి. రామాయణం చూసి మనం భౌతికంగా కనుక పరుగులు తీస్తే మనం పొందేటువంటి భౌతికమైనటువంటి ఆదాయం, భౌతికమైనటువంటి ఉన్నతి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు భగవంతుడితోటి విధ్వంసానికి గురి అవుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రభుజీ, ఇక్కడ మనము వైష్ణవ భక్తులు కూడా ఆస్తి మనకి శివభక్తులకి ఎక్కువ ఉన్నతి ఇస్తారు అంటారు. మనం ఇప్పుడు వైష్ణవ భక్తులు ఒకటి అనుకోవచ్చా ప్రభుజీ, ఈ భాగవతం పుస్తకాలు, భగవద్గీత పుస్తకాలు ఇవే మన ఆస్తి, మనం పిల్లలకు కూడా తర్వాత ఇవ్వడానికి కూడా ఉండేది ఇదే కదా ప్రభుజీ, అలా కూడా ఆలోచించుకోవచ్చా ప్రభుజీ మనం? అంతే. సో ఎందుకంటే భాగవతం భగవద్గీత అనేది ఆధ్యాత్మికం, అదేమి భౌతికం కాదు. ఇంకోటి మనం కూర్చొని ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం కదండి, మన ఖాతాలో పడిపోతుంది ఆధ్యాత్మిక ఖాతా. సో అది ఎప్పటికీ తరగనటువంటి ఆధ్యాత్మిక లాభం. సో దానివల్ల ఈ పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి అనుకోండి ప్రభుజీ, ఏదో ఒక రోజు మన పిల్లలు కూడా చదువుతారు కదా ప్రభుజీ, ఇది కూడా తరగని ఆస్తి కిందే వస్తుంది కదా ప్రభుజీ. అవునవును, తృప్తి పడచ్చు ప్రభుజీ. తత్వం నరేంద్ర జగతామతస్తూషాం చ. దేహేంద్రియాసుదీషణాత్మభిరావృతానాం. క్షేత్రవిత్తపతయా హృది విశ్వగాని గావిః. ప్రత్యక్షకాస్తి భగవాంస్తమహే మవేహి సోస్మి. సనత్ కుమారుడు రాజునకు ఇట్లు ఉపదేశించను. కనుక ఓ రాజా, సమస్త సావర జంగమములలో జీవాత్మతో పాటుగా ఉదయస్థుడై నిలిచి ఉన్న భగవానుని తెలుసుకున్నట్టుకు ప్రయత్నించు. జీవులందరూ స్థూలదేహముతోనూ ప్రాణబుద్ధి మయమగు సూక్ష్మ శరీరంతోనూ పూర్తిగా కప్పబడి ఉన్నారు. సో ఇంకొక విషయం చెప్తున్నారు. ఇప్పుడు దాకా చెప్పినటువంటి విషయాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవుడుతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకో అని చెప్తున్నారు. అది ఎవరిలో ఉన్నారు? ఓన్లీ మనుషుల్లో మాత్రమే ఉన్నారు అనేటువంటి విషయం చెప్పట్లేదు.
సో మనుషుల్లోనూ ఉన్నారు, జంతువుల్లోనూ ఉన్నారు, చెట్లలోనూ ఉన్నారు, రాళ్లలోనూ ఉన్నారు అనేటువంటి విషయం చెప్తారు. స్థావర జంగమంలో ప్రతి దాంట్లోనూ ఉన్నారు, అంటే కదిలేటువంటివి, కదలనటువంటి ప్రతి జీవిలో కూడా భగవానుడు పరమాత్మ రూపంలో ఉన్నారు. ఆ విషయాన్ని తెలుసుకునే విధంగా మీరు జ్ఞానాన్ని పెంచుకోండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, పరమాత్మ ఒకడు ఉన్నాడు, జీవుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనల్ని మనం భౌతికంగా ఈ యొక్క శరీరంతో ఐడెంటిఫై చేస్తున్నాం. కానీ నిజం ఏమిటి అనంటే, ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క పరమాత్మ సూక్ష్మ శరీరంతో ఆ పైన స్థూల శరీరంతో కప్పబడి ఉంది. ఎప్పుడైతే మనము ఈ స్థూల శరీరం కాదు, అంటే పైన ఉన్నటువంటిది స్థూల శరీరము, లోపల సూక్ష్మ శరీరం ఉంది, సూక్ష్మ శరీరం లోపల ఆత్మ పరమాత్మ ఉన్నారు, అంటే ఈ అంటే రెండు ఆచ్ఛాదనాలు ఉన్నాయి, ఆత్మ పరమాత్మకి రెండు ఆచ్ఛాదనాలు ఉన్నాయి. సో ఒకటి సూక్ష్మ శరీరం, రెండవది స్థూల శరీరం. సో ఈ స్థూల శరీరం లెవెల్లోనే మనం ఉండిపోతే కనుక మనం చాలా గ్రాస్ లెవెల్లో ఉన్నట్టు, భౌతికమైనటువంటి విషయాల పట్లనే ఉన్నట్లు, భౌతికంగానే ఉండిపోయినట్లు అవుతుంది. దాన్ని దాటి మనం ఆత్మ పరమాత్మ వరకు వెళ్ళాలి, పరమాత్మ జ్ఞానాన్ని కూడా తెలుసుకోండి. ఒట్టి ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే చాలదు, పరమాత్మ జ్ఞానం కూడా తెలుసుకోండి అని ఇక్కడ సనక సనకాదులు చెప్తున్నారు. చదవండి. భాష్యం. మానవ జన్మలో అర్ధకామములకై ప్రయత్నించు కాలమును వ్యర్థపరచుటకు బదులు ఎల్లరి హృదయములలో జీవాత్మతో పాటు నిలిచి ఉండేది భగవానుని అవగతము చేసుకున్నట ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు మనుజుడు ప్రయత్నించవలెను. ఈ శ్లోకమున ప్రత్యేకముగా ఉపదేశించబడింది, జీవుడు మరియు పరమాత్మ రూపమున భగవానుడు స్థూల సూక్ష్మ తత్వములచే కప్పబడిన ఈ దేహమును వసించి ఉన్నారు. ఈ విషయము నిరుగుట అనగా నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానమును వడయుటయే. ఆధ్యాత్మిక జీవన పురోగతికి రెండు మార్గములు కలవు. ఒకటి నిరాకార తత్వవేత్తల విధానము కాగా, రెండవది భక్తియుత సేవా విధానము. తాను మరియు పరమాత్ముడు ఒక్కడే ఎనడి నిర్ణయమునకు నిరాకారవాది వచ్చి ఉండును. కానీ సాకారవాదులకు భక్తులు మాత్రం పరతత్వము దివ్య నియమకుడని నియమింపబడి వారైన జీవుల ధర్మము అతనిని సేవించుట ఎనియు తెలుసుకునుట ద్వారా పరతత్వమును అనుభూతమునర్చు పొందురు. వేదవాక్యములు తత్వమసి అనగా నీవు అదే అయి ఉన్నావు, మరియు సోహం అనగా నేను అదే అయి ఉన్నాను అని పలుకుచున్నవి. నిరాకారవాది భావన అనుసరించి ఈ మంత్రముల అర్థమేమనగా, దేవదేవుడు మరియు జీవుడు ఒకటే, కానీ భక్తుల దృష్ట్యా ఈ మంత్రములు త్రోపరచునదేమనగా, భగవానుడు మనము ఒకే గుణమును కలిగి ఉన్నాము. తత్వమసి అయమాత్మ బ్రహ్మ. భగవానుడు మరియు జీవుడు ఆత్మస్వరూపులే. ఈ అవగాహన ఏ ఆత్మానుభూతి అనబడను. ఆధ్యాత్మిక జ్ఞానం జ్ఞానము సముపార్జనము ద్వారా భగవానుని గూర్చి తనను గూర్చి తెలుసుకొనుటకే మానవ జీవితము ఉద్దేశించబడినది. కేవలము అర్ధకామములతోనే విలువైన జీవితమును వృధాపరుచుకొనరాదు. ఓకే మాతాజీ. ఓకే, సో మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, మనం ఈ పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి, ఆ తర్వాత భగవంతుని యొక్క జ్ఞానాన్ని కూడా పొందాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. లేదు అనంటే మనము ఈ భౌతిక స్థితిలోనే ఉండిపోతే కనుక ఈ ధర్మ అర్ధ కామాల యొక్క ఉపయోగం ఏమీ లేకుండా అయిపోతుంది, మానవ శరీరం వృధా అయిపోతుంది అనేటువంటి విషయం తెలియజేశారు. అయితే ఇక్కడ మరి ఈ పరమాత్మ గురించి తెలుసుకోవడము అనంటే, యాక్చువల్గా దీనికి సంబంధించి చాలా మంది చాలా తత్వాలు రాస్తూ ఉంటారు. ఈ మాయావాద తత్వం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో మాయావాద తత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు అనంటే, ఇప్పుడు ఇందులో చెప్పారు కదా, సూక్ష్మ శరీరం లోపల స్థూల శరీరం లోపల, స్థూల శరీర ఆచ్ఛాదనం లోపల సూక్ష్మ శరీర ఆచ్ఛాదనం ఉంది, సూక్ష్మ శరీర ఆచ్ఛాదనం లోపల ఆత్మ ఉంది. సో ఆత్మ పరమాత్మ కలిసి ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తే, దీన్ని వక్రీకరించి ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్తారు. అంటే లోపల ఉన్నది ఆత్మ అని వేరుగా, ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంది అని చెప్తే, లోపల మొత్తం కలిపి ఉన్నది ఆత్మ, అది పరమాత్మ అయినా ఆత్మ అయినా ఒకటే అనేటువంటి విషయం చెప్తారు. అందుకని కానీ భక్తుడికి ఏం తెలుస్తుంది అంటే, ఆత్మ పరమాత్మ ఒకటి కాదు. ఆత్మ పరమాత్మ ఒకటి ఏ విషయంలో అనంటే, రెండు కూడా ఆధ్యాత్మికము
రెండిటికీ కూడా ఆధ్యాత్మిక స్థితి ఉంది, రెండిటికీ ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో రెండు కూడా ఒకటే అంటాం, కానీ రెండు ఒకటను. సో మీకు మాకు ఒకటే గుణం ఉంటే మన ఇద్దరం ఒకటైపోవు. సో అలా అని ఆత్మ పరమాత్మ కూడా ఒకే ఒక రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నారు. అంటే సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు, సముద్రంలో ఉన్నటువంటి నీటి బొట్టు రెండు కూడా ఒకే లక్షణాలను కలిగి ఉన్నాయి కదా అని చెప్పేసి, చేతిలో సముద్రం నీటి బొట్టును తీసుకుని చేతిలో సముద్రం ఉంది అని చెప్తే, చేతిలో సముద్రం ఉంది అంటే నమ్ముతామా మనము? అది కరెక్ట్ కాదు కదా. అలానే పరమాత్మ వేరు, ఆత్మ వేరు. సో పరమాత్మ ఆత్మ ఒకటి అని చెప్పేటువంటి ఏదైతే తత్వం ఉందో అది మాయావాద తత్వం, అది కరెక్ట్ తత్వం కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం అనేటువంటిది ఏమిటి అని అంటే, మనం ఈ పరమాత్మ గురించి ఆత్మ గురించి తెలుసుకొని మన యొక్క నిజస్థితి ఆ పరమాత్మ యొక్క ఆధ్వర్యంలో నడవడం, భగవంతుడికి సేవ చేయటం అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అది నిజమైనటువంటి జ్ఞానం అవుతుంది. రాగారాణి మాతాజీ చదువుతారా నెక్స్ట్ శ్లోక్, నెక్స్ట్ పారాగ్రాఫ్? ప్రభుజీ చదవమంటారా? హరే కృష్ణ. ఈ శ్లోకమున క్షేత్రవిత్ అను పదము కూడా ప్రధానమైనది. ఈ పదము భగవద్గీతలో 13.2 విధం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే అని వివరింపబడినది. ఈ దేహము క్షేత్రమని అనగా కర్మక్షేత్రమని పిలువబడును. దేహము యొక్క యజమానులు అనగా జీవాత్మ పరమాత్మ ఇరువురును క్షేత్రవిత్తి అని పిలువబడుదురు. కానీ ఆ క్షేత్రవిత్తుల నడుమ ఒక భేదము కలదు. ఒక క్షేత్రవిత్తు అగు పరమాత్ముడు జీవాత్మకు నిర్దేశము లొసగుచున్నాడు. ఆ పరమాత్మ నిర్దేశమును మనము చక్కగా గ్రహించినప్పుడు జీవితము సాఫలము కాగలదు. అతడు అంతరము నుండి బాహ్యము నుండి నిర్దేశము నొసుగుచున్నాడు. అంతరమున అతడు చైతన్య గురువు అనగా హృదయస్థుడైనట్టి గురువు రూపమున నిర్దేశము నొసుకుచు, బాహ్యమున గురుదేవుని రూపమున జీవునికి పరోక్షముగా సహాయపడుచున్నాడు. ఈ విధముగా జీవుడు తన లౌకిక కార్యములను ముగించుకొని భగవద్ధామమునకు చేరు రీతిలో భగవంతుడు అతనికి రెండు విధములుగా నిర్దేశము నొసుకును. ఆత్మ పరమాత్మలు దేహమున నిలిచి ఉన్నంత వరకు దేహము కాంతివంతముగాను తాజాగాను ఉండేటి విషయము బట్టి ఆ రెండింటి సన్నిధిని ఎవరైనా గుర్తించవచ్చును. కానీ ఆత్మ పరమాత్మలు స్థూలదేహము నుండి వెడలిపోయినంతనే అది కురులుట నారంభించును. మృత శరీరమునకు సజీవ శరీరమునకు నిజమైన భేదమును ఆధ్యాత్మికోన్నతిని పడిసిన వాడు ఈ విధముగానే తెలుసుకొనును. సారాంశం ఏమనగా, నామమాత్రములకు అర్ధకామములతోనే మానవుడు కాలమును వ్యర్థపరచక జీవాత్మ పరమాత్మలను మరియు వారి సంబంధమును తెలుసుకొనటకు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము కావింపవలెను. ఈ విధముగా జ్ఞానాభివృద్ధి చేయ అతడు మోక్షమును జీవిత చర్మ లక్ష్యమును సాధించగలడు. మోక్ష పదమును చేపట్టిన వాడు భౌతిక జగత్తులోని నామమాత్రమగు బాధ్యతలను విడిచిపెట్టినను దేనిని పోగొట్టుకుని వాడు కాబోడని చెప్పబడినది. కానీ అర్ధకామమును చక్కగా నిర్వహించినప్పటికీ మోక్ష పదమును చేపట్టిన వాడు సమస్తమును కోల్పోవును. నారదముని వ్యాసదేవుని చెంత పలికిన విషయము ఈ సందర్భమును చక్కగా పొసగలదు. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వోధ పతేతతో యది యత్రస్వ వాభ్రద వాభ్రమ బోధముష్య కిం కోవార్థ అప్తో భజతాం స్వధర్మతః. అనగా ఏదో భావవేశంలో లేదా ఏదైనా కారణముతో భగవత్ చరణారవిందములను ఆశ్రయించను కాలక్రమమున జీవిత చరమగమ్యమును చేరుటలో మనుజుడు కృతకృత్యుడు కానిచో లేదా అనుభవ శూన్యత వలన పతనము చెందినచో ఎటువంటి నష్టము లేదు. కానీ ఎవడేని లౌకిక బాధ్యతలను చక్కగా నిర్వహించగలిగినను భక్తిగత సేవను చేపట్టలేనిచో ఎటువంటి లాభమును బడేజాలడు. సో చాలా మంచి రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పారండి ఇక్కడ. సో మొదటిది ఏంటి అని అంటే క్షేత్రవిత్, క్షేత్రవిత్తులు ఎవరు అని అంటే క్షేత్రజ్ఞుడు. సో అంటే ఈ క్షేత్రానికి ఓనర్స్ ఎవరు అని అంటే ఇద్దరు, ఒకటి ఆత్మ రెండవది పరమాత్మ. అయితే ఈ ఇద్దరు క్షేత్ర క్షేత్రజ్ఞులే కదా అని చెప్పేసి క్షేత్రజ్ఞులు ఇద్దరు ఒకటే అని అనుకోకూడదు. క్షేత్రజ్ఞులు ఇద్దరు మధ్యలో కూడా భేదం ఉంది అనేటువంటి విషయం మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి భేదం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అని అంటే ధర్మార్థకామము అనేటువంటిది పూర్తిగా పొందినంత మాత్రాన, ధర్మార్థకామంలో మనం మంచిగా పొందినంత మాత్రాన మనము
అన్ని సాధించాము అని అనుకుంటే తప్పు. ఒకవేళ అలా ధర్మార్థ కామాలు పొందినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందుతున్నాడు అనుకోండి, సో వాడు ఏమి కోల్పోయినట్లు కాదు, సో వాడే ఎక్కువ సాధించినట్లు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని ఇక్కడ చూడండి, జీవిత చరమ లక్ష్యంను సాధించాలి అని అంటే మోక్ష పదాన్ని చేపట్టాలి అని అంట. అంటే నువ్వు ఒకవేళ మోక్ష పదాన్ని చేపట్టకుండా ధర్మార్థకామాలను పొందుకుంటూ పోతూ ఉంటే నువ్వు సాధించింది ఏమి లేదు. భౌతికంగా చూడటానికి మాత్రం నువ్వు ఉన్నతులు కనిపిస్తావేమో, కానీ దానివల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు. నిజమైనటువంటి ఆస్తి నువ్వు పొందట్లేదు. నిజమైనటువంటి ఆస్తి ఇప్పుడు ధర్మార్థ కామాలు పొందనటువంటి వ్యక్తి మోక్ష పదంలో ఉన్నాడు అనుకోండి, సో అలాంటి వాడు ఎక్కువగా ఆస్తిని పోగు చేస్తున్నట్లు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకవేళ మనం ఏదో భావోద్వేగంలో కానీ లేదంటే ఏదో కష్టం వచ్చి కానీ భగవంతుడి యొక్క చరణాల దగ్గరికి వెళ్ళి మనం ఒకవేళ ఆ తర్వాత మన యొక్క బాధల్ని మన యొక్క కష్టాలని భగవంతుడు తీర్చిన తర్వాత ఒకవేళ మనం భగవంతుడిని మర్చిపోయినా కొంతైనా నీకు ఆధ్యాత్మిక పురోగతి దక్కుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం కోరికలతోటైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళచ్చు, కోరికలతోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఆ కోరికలు తీరిన తర్వాత మనం భగవంతుడిని మర్చిపోయినా కానీ ఎంతో కొంత ఆధ్యాత్మిక ఖాతా అనేది ఓపెన్ అయింది. నెక్స్ట్ జన్మలో అది కొంచెం యాడ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ అంటే కొన్ని జన్మల తర్వాత అయినా కానీ ఆ ఖాతా పెరుగుకుంటూ కొంత కొన్ని జన్మల తర్వాత అయినా సరే చివరికి మనము ఆధ్యాత్మిక స్థితిలో నిలిచేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే మనం ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎక్కుతున్నాం. కానీ మరి అలా కాకుండా అంటే భావోద్వేగంతోనో లేకపోతే కోరికలతోనో కూడా భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా మరి భౌతికంగానే ఉండిపోయి ఈ ధర్మార్థ కామాల మీదనే కనుక ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాడు ఏమీ సాధించినట్లే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. ఈ రోజుకి మాతాజీ 3 రోజుల నుంచి సమ్మరైజ్ చేయలేదు కదా, ఈరోజు చేస్తారా మాతాజీ? కమిషన్ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ సమరైజ్ చేస్తారా మాతాజీ? ఎస్ ప్రభుజీ, ప్రభుజీ మనము అధమ జీవన స్థితి ఉత్తమ జీవన స్థితి. మీ వాయిస్ సరిగా లేదు మాతాజీ, వాయిస్ స్లోగా ఉంది మాతాజీ. ప్రభుజీ వినిపించట్లేదా? ఇప్పుడు బాగుంది, కథగా మాట్లాడారు ఇప్పుడు ప్రభుజీ. బాగుంది మాతాజీ. ప్రభుజీ మన మీ వల్ల మ్యూట్ అయ్యారు మాతాజీ, డిస్కనెక్ట్ అయిపోయారా కమిషన్? మాతాజీ లేనట్టున్నారు ప్రభుజీ, డిస్కనెక్ట్ అయినట్టుంది. ప్రభుజీ వాళ్ళ మనము అధమ జీవన స్థితి ఉత్తమ జీవన స్థితి గురించి తెలుసుకున్నాము. అయితే ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఒక్కొక్కసారి ఎంత రిచ్ అయినా ఉండొచ్చు, ఎంత పూర్ అయినా ఉండొచ్చు, కానీ ఇవన్నీ మాత్రం శాశ్వతమైనవి కావు అని తెలుసుకున్నాము. ఎందుకంటే ఇవి పునర్జన్మ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనకి పాత జన్మలో మనం ఏమైనా పూర్వజన్మలో మంచి కర్మలు చేసుకున్నందుకు మనం ఉత్తమ జీవితాన్ని ఇప్పుడు పొందినా మనం వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలని అర్థం చేసుకున్నాం ప్రభుజీ. అదే కాకుండా ఇవి అశాశ్వతం, కొన్నిసార్లు తాత్కాలికమైనటువంటివి. అంటే మనము ధర్మార్థ కామ మోక్షాల గురించి వీటి ప్రకారంగా మనం నడుచుకోవాలి అని తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మనం చాలామంది ధర్మాన్ని మర్చిపోయాము, మన కర్మలన్నీ కూడా పశువుల కర్మలుగానే మనం చేసుకుంటున్నామని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో కల్కి అవతారం గురించి అంటే తప్పకుండా మంచిది మళ్ళీ కలియుగం అయిపోయిన తర్వాత కల్కి అవతారం వస్తుంది. అంటే 427,000 ఇంకా మనం వెయిట్ చేయాలి. అంత మనం వెయిట్ చేయలేం కాబట్టి అంతలోనే మనము కనీసము మంచి జన్మలో వెళ్ళిపోతామని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇంకా భక్తుల యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఆర్థిక ఉన్నతి అనేది దాని గురించి కూడా తెలుసుకున్నాము. ఎగ్జాంపుల్ రావణాసురుడు ఎగ్జాంపుల్ తెలుసుకున్నాము. ఎందుకంటే ఆయన సీతాదేవినే ఉంచుకోవాలనుకున్నాడు, అది చాలా తప్పు. ఎందుకంటే సీతాదేవి అంటే ఇక్కడ లక్ష్మి అని. ఎప్పుడైతే ఆయన లక్ష్మిని తీసుకోవాలనుకున్నాడో అప్పుడు విష్ణుమూర్తి కోపం వచ్చింది, ఆయన వదల జరిగింది. అది మనము ఇప్పుడు గ్రహించుకోవాలి. ఎందుకంటే చాలామంది భౌతిక జీవితంలో ధనమే ముఖ్యము అనేసి అసలు భక్తి భావనలు అన్నీ కూడా మర్చిపోయి ధనార్జనకే మనం చాలా ప్రయారిటీ ఇస్తున్నాం. కాబట్టి తప్పకుండా అది మనకి మంచి జరగదు. అందుకనే కొంచెము దాన్ని మనం పక్కకు పెట్టి
ఆధ్యాత్మికతకి మనం కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయాలని కూడా తెలుసుకున్నాము. ఈ 3 రోజులను కూడా మనం సనత కుమారుడు ఋదువుకి తెలియజేస్తున్న మాటలన్నీ కూడా మనం నేర్చుకున్నాము. అదేవిధంగా ఇంకా ఏంటంటే ఆత్మ మరి పరమాత్మ రెండు ఒకేలాగా ఉన్నా కానీ రెండు విభిన్నంగా ఉన్నాయని ప్రభుజీ ఎన్నోసార్లు మనకు వివరించారు. అంటే క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రజ్ఞుడు రెండిటికి, దాంట్లో మన ఈ శరీరమే క్షేత్రజ్ఞుడు అయితే ఆత్మ పరమాత్మ రెండు ఉంటాయి కానీ రెండిటికి కూడా భేదం ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?